ప్రజాస్వామ్యంలో మీడియా ప్రజాహితం కోసం పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం క్యాంప్ కార్యాలయంలో జగననేమో భవిష్యత్తు నువ్వే మా నమ్మకం జగన్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 సహా కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబుకు భజన చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినా తప్పుడు కథనాలు ప్రసారం చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యూస్ ఇంకా అయింది. ఏం చేశారు రామారావుని? ఒక ద్రోహిగా చూపించారు. చదివిన వ్యక్తి చేతిలోకి పార్టీ లేదని బాధ రాశారు. ఈ సరైన వ్యక్తి 14 సంవత్సరాలు రాష్ట్రం పాలించారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు ముందు ఒక 4 సంవత్సరాలు, తర్వాత ఒక 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇచ్చినా 6 అంతేనా? 83లో పెడితే 84లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. 84 నుంచి 89 వరకు చేశాడు. మళ్ళీ 94లో మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఇచ్చిన హామీని ప్రజలు నమ్మి ఇస్తే 7 నెలలు 8 నెలలు దింపేశారు. అంటే మొత్తం మీద ఒక 7 సంవత్సరాలు ఎంతో చేశాడు ఆయన ముఖ్యమంత్రి. కానీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలు ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తారు ప్రజలు. ఏదో కిలో 2 రూపాయలు బియ్యం పథకం పెట్టారంటే పెట్టిన దానికి ఎన్టీ రామారావు గారు. ఏదో గుడు గుడు గుడ్డ అన్న పథకం పెట్టింది ఎన్టీ రామారావు గారు. రైతాంగానికి 50 రూపాయల ఆర్స్పో పెట్టింది ఎన్టీ రామారావు గారు. దాన్ని అయిపోయిన ఆయన ద్రోహిగా చింతించారు. ఈనాడు వాళ్ళందరూ ఎన్టీ రామారావు ఒక దుర్మార్గుడిలాగా ఒక రాజ్య శక్తిగా చూపించారు. ఆయన లక్ష్మీ పార్వతిని భూషిగా చూపించారు. ఎందుకంటే ఎన్టీ రామారావు తన మాట నిలబెట్టుకోవాలి, తను ఏమనుకుంటే చేయాలి, ఎక్కడ ఏ రకమైన అన్యాయం జరగకూడదు, పేదవాడికి న్యాయం చేయాలి, పేదవాడి సొమ్ము తీసుకొచ్చి పెత్తందారు చేతులు పెట్టకూడదు,